200 సంవత్సరాల నుంచి కుందన రాజ్యాన్ని పాలిస్తున్న ఆరావళి తరగని అందం, పెరగని వయస్సు, చెరగని సొగసుతో చావకూడ లేకుండా చుట్టూ ఉన్న 9 రాజ్యాలను గుప్పిట్లో పెట్టుకొని అందర్నీ శాసిస్తోంది. మహారాణి ఆరావళి చావును ఎలా జయించిందో తెలుసుకోవాలని క్రమంలో ఎందరో తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. తరాలు మారుతున్న మహారాణి నిత్య యవ్వన రహస్యాన్ని ఏ తరంలోని వారు కూడా కనిపెట్టలేకపోయారు. ఆ రాజ్యంలో ఆరావళి చెప్పిందే ధర్మం, చేసిందే న్యాయం. తనకు ఎదురు తిరిగే ధైర్యం భూలోకంలోనే ఎవ్వరికీ లేదు. అయితే ప్రతిరోజు రాత్రి ఎంతో ప్రశాంతంగా ఆదమరిచి నిద్రపోయే ఆరావళి ఆ రోజు అకస్మాత్తుగా నిద్రలోంచి లేచింది. ఏదో పీడకల రావడంతో ఆమె శరీరం చెమటతో తడిచిపోయింది. గడిచిన 200 సంవత్సరాల కాలంలో ఆరావళి ఏ రోజు ఇంతలా కలవరపాటుకు గురికాలేదు. గత కొన్ని రోజుల నుంచి ఆమెను ఓ పీడకల వెంటాడుతూ నిద్రకు దూరం చేస్తోంది. నిద్రలోంచి లేచి మంచం దిగి మంచినీళ్లు తాగిన ఆరావళి మందిరం బయటకు వెళ్లి ఆకాశంలో ఉన్న నిండు చంద్రుణ్ణి చూస్తూ నిలబడింది. అసలేమైంది నాకు? ఏం జరుగుతోంది? ఎవ్వరో నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, అదేంటి అని మనసులో అనుకుంటూ ఆకాశం వంక చూసింది. నల్లటి మేఘాల ఆవల ఉన్న తెల్లటి నక్షత్రాలు ఒక్కసారిగా భూమీదికి దిగొచ్చినట్టు ఆకాశం నుంచి ఓ స్వరం వినిపించింది. ఆరావళి, నువ్వు చేసిన పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంది. జాగ్రత్తగా ఉండు, ఎవ్వరినీ నమ్మొద్దు. కాలాలు మారినట్టే మనుషులు కూడా మారుతూ ఉంటారు. నీకు బాగా తెలిసిన మనుషులే నిన్ను మోసం చేస్తారు అని మాటలు వినిపించాయి. ఆ మాటలు వినగానే ఆరావళి మొహం రౌద్రంగా మారిపోయింది. నన్ను మోసం చేస్తారా? ఈ సువిశాల రాజ్యంలో అంత ధైర్యం ఎవరికుంది అంటూ అహంకారంతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అలా అనుకోవద్దు. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పనుల కోసం కొందరు మనుషులు మళ్లీ పుడుతూ ఉంటారు అంటూ ఆ స్వరం నవ్వింది. ఆ మాటలకు కొద్దిగా ఆశ్చర్యపోయిన ఆరావళి పెద్దగా నవ్వుతూ, నా పేరు ఆరావళి, నేను అవనికే రాణి. ఈ భూగోళాన్ని ఏలే దేవతని నేనే, మృత్యువు కూడా నా దరి చేరదు అని గర్వంగా గట్టిగా అంది. అప్పుడే ఆరావళికి వినిపించే స్వరంలో మార్పొచ్చింది. పెద్ద నవ్వు వినపడింది. ఆ నవ్వు శబ్దం కాసేపయ్యాక మాయమైపోయింది. అదే రోజు రాత్రి సూర్యుడు అస్తమించి 6 గంటలు పూర్తయిన వేళ నిద్ర రాక ఆలోచిస్తూ పడుకుని ఉన్నాడు విక్రమసింహ. అతని పక్కనే కూర్చుని, ఎలా ఉంది కన్నా నీకు అని దుప్పటి కప్పుతూ అడిగింది తల్లి భాగ్యలక్ష్మి. రేపు పోటీకి నన్ను కూడా తీసుకెళ్తావు కదమ్మా, ఈసారి నేను వీరముద్ర పొంది తీరుతానమ్మా, నన్ను తీసుకెళ్ళమ్మా అని అడిగాడు విక్రమసింహ. 15 సంవత్సరాల నుంచి తీసుకెళ్లి అవమానపడింది చాలదా, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు, విశ్రాంతి తీసుకో అని నీళ్లు నిండిన కళ్లతో చెప్పింది భాగ్యలక్ష్మి. నాలాంటి కొడుకుని కన్నందుకే కదా నీకీ అవమానాలు కష్టాలు, నేను పుట్టకపోయినా బావుండేది అంటూ ఏడుస్తున్నాడు విక్రమసింహ. అలా అనుకు నాన్న, నా జీవితంలో నాకు దక్కిన అతిపెద్ద బహుమతివి నువ్వే, నాకంటూ ఉన్నది నువ్వే అని కన్నీళ్లు తుడుచుకుని పైకి లేచిన భాగ్యలక్ష్మి, ఏమీ ఆలోచించకుండా పడుకో, రేపు వైద్యులొచ్చి కొత్త మందులు ఇస్తామన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి నందరాజ్యాన్ని పాలించే రాజుకు 8వ భార్య అయినా కూడా ఆమెకు రాణి హోదా దక్కలేదు. తనకు పుట్టిన కొడుకు అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆమె సవతులు అవమానాలు చేస్తూ ఉంటారు. అందుకే కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రతిక్షణం తాపత్రయపడుతూ ఉంది. కాని ఆమె కోరికను తీర్చకుండానే విక్రమసింహ చనిపోయాడు. ఆ గదిలో నుంచి భాగ్యలక్ష్మి వెళ్లిన 10 నిమిషాలకే అతను చనిపోయాడు. అప్పుడే వాతావరణంలో ఒక్కసారిగా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం బద్దలవుతుందేమో అన్నట్టుగా ఉంది. దీపాలన్నీ ఆరిపోవడంతో అక్కడంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో మిణుకు మిణుకుమంటూ ఒక వెలుగు విక్రమసింహ గదిలోకొచ్చింది. సరాసరి విక్రమసింహ శరీరంలోకి ఆ వెలుగు చొచ్చుకుపోయింది. దాంతో అతడు కళ్ళు తెరిచాడు. అయితే అది అనారోగ్యవంతుడైన విక్రమసింహ కాదు, 200 సంవత్సరాల క్రితం ఒక దుర్మార్గురాలి కపట మోసంతో చనిపోయిన మేరురాజ్య యువరాజు విక్రమ్ ఆత్మ అది. ఇప్పుడు అతను చేరుకున్న శరీరం పేరు కూడా విక్రమే కావడం అతనికి కలిసొచ్చింది. ఇదిలా ఉంటే ఆకాశవాణి హెచ్చరికను విన్న ఆరావళికి అనేక సందేహాలు కలిగాయి. ఆ సందేహాలతోనే మళ్లీ మందిరంలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. కళ్ళు మూసుకుని నిద్రలోకి వెళుతుండగా 200 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు కనిపించింది. ఆరావళి, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు.
ఇంతందం నాది కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆరావళిని దగ్గరకు తీసుకుని ఆమె చెంప మీద ముద్దు పెట్టాడు మేరు రాజ్య యువరాజు విక్రమ్. వాళ్ళిద్దరూ ఉద్యానవనంలో సేద తీరుతున్నారు. ఆరావళి విక్రమ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆరావళి తండ్రి పుంగమిత్రుడు, విక్రమ్ తండ్రి అమోఘరుద్రుడు మంచి స్నేహితులు కావడంతో ఆరావళి విక్రమ్ల మధ్య స్నేహం కుదిరింది. ఈ ఇద్దరూ అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ప్రతి యుద్ధ విద్యలోనూ విక్రమ్తో పోటీ పడుతూ ఉండేది ఆరావళి. ఆ పోటీతత్వమే విక్రమ్కు బాగా నచ్చేది. ఇలా ఇద్దరి అభిప్రాయాలు ఒకటవడంతో వారి జీవితాలను ఒకటి చేయాలని వాళ్ల తండ్రులు అనుకున్నారు. ఆరావళి విక్రమ్ల మధ్య ప్రేమ కుదిరింది. అందుకే విక్రమ్ ముద్దు పెట్టగానే అతని వైపు మొహం తిప్పిన ఆరావళి ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ ఇంకా సమయం అవలేదు అని నిశ్చయించుకుని తను కూడా విక్రమ్ చెంప మీద ముద్దు పెట్టింది. దాంతో విక్రమ్లో కోరికలు రగిలాయి. అతని శరీరం వేడెక్కింది. ఆ వేడిని ఆరావళికి కూడా అందివ్వాలని ఆమె మీద కొరుగుతూ పెదవులను అందుకోబోయాడు. అప్పుడామె అతనికి దూరం జరుగుతూ కావాలంటే పట్టుకో అన్నట్టుగా ఇంకా దూరం దూరం జరుగుతోంది. అలా ఇద్దరూ ఒకరి మీద ఒకరు వాలిపోయారు. అతడికి ఆమె పెదవులు దొరికేశాయి. ఆ పెదవుల తడి తగిలి ఆరావళికి మత్తెక్కుతోంది. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అప్పటిదాకా దానికోసమే ఎదురుచూస్తున్న ఆరావళి అదే సమయం అనుకుని తన చేతుల్లో ఉన్న కత్తిని తీసి విక్రమ్ వీపు మీద గట్టిగా పొడిచింది. అంతే, అమ్మా అంటూ ఆరావళి మీద నుంచి పక్కకు పడిపోయాడు. చేతిలో కత్తితో, కళ్లల్లో కసితో, మొహం మీద నవ్వుతో, విజయ గర్వంతో ఊగిపోతున్న ఆరావళిని చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఆరావళి తననెందుకు చంపేస్తోందో అర్థం కాక ఆశ్చర్యపోతుండగా మరో పోటును కడుపులో దించింది ఆరావళి. అంతే, అతడి శరీరం నేల మీద పడిపోయి ఆత్మ గాల్లో కలిసిపోయింది. అతడు చనిపోయాడు. 200 సంవత్సరాల క్రితం తన ప్రియుడు విక్రమ్ని మోసంచేసి దొంగ దెబ్బతీసి ప్రాణాలు తీయడంతో ఆమె విజయ ప్రస్థానం మొదలైంది. ఆ విజయ పరంపర ఈరోజు వరకు నిర్విఘ్నంగా సాగిపోతోంది. పెరగని వయస్సు, తరగని అందంతో, ఎన్నో కుయుక్తులతో చుట్టూ ఉన్న 9 రాజ్యాలను గెలుచుకున్న ఆరావళి వాటిని సామంత రాజ్యాలుగా కుందన రాజ్యాన్ని పాలిస్తూ ఉంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆమె చుట్టూ ఉన్నవారు వయసైపోవడంతో ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే 200 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం గడిచే కొద్దీ ఆమె శక్తి పెరుగుతూ ఉంది, కానీ తగ్గలేదు. ఆమె జోలికి వెళ్లాలన్నా కూడా భయమేసి పక్క రాజ్యాల రాజులు ఆమెకు సామంత రాజులుగా ఉండిపోయారు. తన గత చరిత్ర ఎంత ధైర్యమిచ్చినా కూడా ఆకాశంలోంచి ఈరోజొచ్చిన మాటలు ఆమెలో అలజడిని రేపుతున్నాయి. ఆ ఆలోచనల మధ్యే ఆరావళి నిద్రలోకి జారుకుంది. అయితే ఆరావళి చేతిలో చనిపోయిన విక్రమ్కు ఒక అనుమానం మిగిలిపోయింది. తనను ఆరావళి ఎందుకు చంపిందనేది విక్రమ్కు అర్థం కాలేదు. అది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు 200 సంవత్సరాల తరువాత నందరాజ్యంలోని భాగ్యలక్ష్మి కొడుకైన విక్రమసింహ శరీరంలోకి ప్రవేశించాడు. కొడుకు చనిపోయాడని, కొడుకు శరీరంలోకి వేరే వ్యక్తి ఆత్మ చేరిందని తెలియని భాగ్యలక్ష్మి కొడుకు భవిష్యత్తు గురించి గదిలో కూర్చుని బాధపడుతోంది. భాగ్యలక్ష్మి నందరాజ్యానికి రాజైన వీరేంద్రకు 8వ భార్య. అతనికి భార్యగా రావడం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు ప్రేమగా చూసుకున్న వీరేంద్ర రోజులు గడిచే కొద్దీ మారిపోయాడు. ఆమె కన్నా ముందు వచ్చిన రాణులు భాగ్యలక్ష్మికి, రాజుగారికి మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చి వారిద్దరి మధ్య దూరం పెరిగేలా చేశారు. పైగా పెళ్లైన 3 సంవత్సరాల వరకు పిల్లలు కూడా పుట్టకపోవడంతో ఇంకా చులకనైంది. ఇలా తన గతం గురించి భాగ్యలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆ గదిలోకొచ్చిన చెలికత్తె, "రాణిగారు, విక్రమసింహ రేపు వీరముద్ర కోసం పోటీ పడతాడా?" అని అడిగింది. "పోటీ పడాలనే అనుకుంటున్నాడు" అని చాలా నెమ్మదిగా ఆ చెలికత్తె వైపు చూడకుండా చెప్పింది భాగ్యలక్ష్మి. "కానీ రాణిగారు, ఇప్పుడు విక్రమసింహ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. రోజురోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇలాంటి సమయంలో ఆ పోటీకి వెళ్లటం మంచిది కాదేమో" అని అంది చెలికత్తె. "నేను అదే చెబుతున్నాను ప్రమీల, కాని విక్రమ్ వినిపించుకోవట్లేదు. రేపేం జరుగుతుందో ఏంటో" అంటూ బాధపడుతుండగా విక్రమసింహ ఉన్న గది నుంచి ఇత్తడి పాత్ర కింద పడ్డ శబ్దం వినిపించింది. దాంతో భాగ్యలక్ష్మి, చెలికత్తె ఇద్దరూ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి మంచం మీద ఊపిరి భారంగా తీసుకుంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతున్నాడు విక్రమసింహ. వెంటనే విక్రమసింహ దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకుంది భాగ్యలక్ష్మి.
చెలికత్తె విక్రమసింహ కాళ్ళు పట్టుకుంది. ఆరావళి ఆరావళి అంటూ విక్రమసింహ కలవరిస్తూ ఉన్నాడు. ఆ పేరు వినగానే ఇద్దరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏ రాజ్యంలో అయినా ఆమెను దేవి, దేవత, మహారాణి అని పిలవడమే తప్ప పేరు పెట్టి ఎవ్వరూ పిలవరు. అంత సాహసం ఎవరూ చెయ్యరు. అలాంటిది విక్రమసింహ అలా పిలవడంతో ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వెళ్ళి వైద్యుని పిలుచుకురమ్మంటారా అని అడిగింది చెలికత్తె. వద్దు, కాసేపు చూద్దాం అంటూ విక్రమసింహ నుదుటి మీద చెయ్యి పెట్టి సముదాయిస్తూ ఉంది భాగ్యలక్ష్మి. ఆమె చేతి స్పర్శ తగలగానే అతడు కాస్త కుదుటపడ్డాడు. ఆరావళిని కలవరిస్తూనే మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. అది గమనించిన భాగ్యలక్ష్మి చెలికత్తెని పంపించేసి తనొక్కతే అక్కడ కూర్చుంది. కొన్ని గంటల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన విక్రమ్ లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అలికిడి వినిపించడంతో భాగ్యలక్ష్మి కూడా నిద్రలేచి అతనికి సాయం చేయడానికి చేతులు పట్టుకోబోయింది. అప్పుడే ఆమె వంక చూసిన విక్రమసింహ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇన్నాళ్లు ఆత్మగా తిరిగి ఇప్పుడు కొత్త శరీరం వెతుక్కున్న విక్రమ్కి ఆమెవరో తెలీదు. కానీ తనకు సాయం చేయడానికి సిద్ధమైంది కాబట్టి అమ్మే అయ్యుంటుంది అనుకుని, పర్వాలేదమ్మా నేను లేవగలను అంటూ లేచి స్నానం చేయడానికి వెళ్లాడు. తన కళ్లను తనే నమ్మలేనట్టు విక్రమ్ వైపు చూస్తూ ఉంది భాగ్యలక్ష్మి. విక్రమ్ తిరిగొచ్చేసరికి అతనికి తేనీరు అలాగే ఔషధం సిద్ధం చేసింది. తిరిగొచ్చిన విక్రమ్ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అతని బుర్రలో కొన్ని వందల సందేహాలు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడే, రాత్రంతా కలవరిస్తూనే ఉన్నావు, కాసేపైనా నిద్రపోయావా? అసలు ఆమె పేరును ఎందుకు కలవరించావు అని భాగ్యలక్ష్మి కంగారుగా అడిగింది. ఆ మాటతో చటుక్కున తలపైకెత్తాడు విక్రమ్. ఆరావళి అనే పేరు ఎవరి నోట్లోంచి రాకూడదని నీకు తెలుసు కదా, అయినా నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నావు అని అనుమానంగా చూస్తూ అడిగింది. సమాధానం ఏమివ్వాలో ఓ క్షణం అతనికి అర్థం కాలేదు. భాగ్యలక్ష్మి అతని కళ్ళల్లోకే చూస్తూ ఉండటంతో తల దించుకుని, అంటే అది నాకు నువ్వు చిన్నప్పుడు చెప్పిన కథ గుర్తొచ్చింది, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆరావళి ప్రియుడి పేరు కూడా నా పేరే కదా అని నెమ్మదిగా అన్నాడు. అతన్ని తీక్షణంగా చూసిన భాగ్యలక్ష్మి, ఇంకెప్పుడూ కలలో కూడా ఆ పేరు తలవకు. నీకు తెలుసుగా, ఆ పేరును తలుచుకున్నా ప్రాణాలు తీసేస్తారు, మనకున్న కష్టాలు చాలు అని భయం నిండిన గొంతుతో హెచ్చరించింది భాగ్యలక్ష్మి. సరేనమ్మా అని తలదించుకున్నాడు విక్రమ్. అంతలో అమ్మా అంటూ చెలికత్తె అరుపు గట్టిగా వినపడింది. దాంతో ఏదో సమస్య ఉంది అని అర్థం చేసుకున్న భాగ్యలక్ష్మి, నువ్వు ఔషధం వేసుకో, నేను చూసొస్తాను అని కంగారుగా వెళ్ళింది. భాగ్యలక్ష్మి బయటకొచ్చేసరికి చెలికత్తె నేలమీద పడి ఉంది. ఎదురుగా వీరేంద్ర కొడుకు 8వ యువరాజైన ప్రతాపసింహ నిలబడి ఉన్నాడు. అతని వెనుక మరో 6 సైనికులు నిలబడి ఉన్నారు. ఏమైంది ప్రమీల అంటూ చెలికత్తెను పైకి లేపడానికి వెళ్ళింది భాగ్యలక్ష్మి. దాసివి, నన్నే ధిక్కరించి నాకు అడ్డుగా నిలబడతావా? నీ ప్రాణాలు ఇక్కడే తీస్తాను అని వొర నుండి కత్తి తీసి ప్రమీల మీదకు దూసుకు వెళ్లాడు ప్రతాపసింహ. అది చూసిన భాగ్యలక్ష్మి వెంటనే తన చీరలో దాచుకున్న చిన్న పిడిబాకు తీసి అడ్డుగా పెట్టింది. మరో క్షణంలో ప్రతాపసింహ కత్తికి బలైపోతాను అనుకున్న ప్రమీల భయంతో అరిచి కత్తి తాకకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది. యువరాజైన నీకు నిస్సహాయురాలైన ఒక ఆడదాని మీద కత్తి దుయ్యకూడదని తెలీదా ప్రతాపసింహ అని ఆగ్రహంగా అంది భాగ్యలక్ష్మి. ఆ మాటలకు వెంటనే కత్తిని వెనక్కి తీసుకున్న ప్రతాపసింహ, యువరాజు దారికి అడ్డు రాకూడదు, ధిక్కరించకూడదు అని తెలియని వాళ్లకు మరణదండన సమంజసమే అన్నాడు అహంకారంగా. మీరు లోపల పనిలో ఉన్నారని చెబుతున్నా వినకుండా వచ్చేస్తున్నారమ్మా, అందుకే అడ్డుగా నిలబడ్డా, కాని ఆడదాన్నని కూడా చూడకుండా తోసేశాడు అని బాధపడుతూ చెప్పింది ప్రమీల. ప్రతాపసింహ తోస్తే ప్రమీల దూరంగా కింద పడటంలో ఆశ్చర్యమేమీ లేదు. 6 ఎత్తుతో భారీ కాయంతో దృఢంగా ఉంటాడు ప్రతాపసింహ. పైగా 10 ఏటనే అతనికి వీరముద్ర లభించింది. అతని యుద్ధ విద్యలు, అతని శక్తియుక్తుల గురించి రాజ్యమంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. భీముడి లాంటి బలశాలి అని అతనికి పేరు. ప్రమీల మాటలు ప్రతాపసింహకు ఇంకా కోపం తెప్పించాయి. కోపంగా మళ్లీ ప్రమీల మీదకు వెళ్లబోయాడు. కాని అతన్ని అడ్డుకున్న భాగ్యలక్ష్మి, ఇది నా అంతఃపురం, ఇక్కడ శిక్షించే అధికారం, ఆజ్ఞాపించే అధికారం నాకే ఉంది అంటూ ప్రమీలను పైకి లేపుతుండగా, అది నిన్నటి వరకు, ఈరోజు ఉదయం నుండి ఇది మా అంతఃపురం, మిమ్మల్ని అంతఃపురం ఖాళీ చేయమని మొదటి రాణిగారి ఆజ్ఞ అంటూ రాజముద్రతో ఉన్న లేఖను భాగ్యలక్ష్మికి అందించాడు ప్రతాపసింహ. అది అందుకున్న భాగ్యలక్ష్మి మొత్తం చదివి ముఖం మార్చుకుంది. సరే, మాకు 2 సమయం ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంది.
అంతకుమించి ఏం చెప్పాలో ఆమెకు తెలియలేదు. దానికి అవకాశమే లేదు, వెంటనే ఈ అంతఃపురాన్ని ఖాళీ చేయాల్సిందే అని కాస్త కటువుగా అన్నాడు ప్రతాపసింహ. అతని మాట తీరుకి కోపం వచ్చినా నిస్సహాయ స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక, ప్రతాప్ ఒక్కసారి ఆలోచించు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే ఎలా ఉంటుంది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, వాళ్లను మనం బ్రతిమిలాడాల్సిన అవసరం లేదమ్మా అన్న విక్రమ్ మాటలు వెనక నుండి వినపడ్డాయి. ఒక్కసారిగా అందరి చూపులు అతని వైపు మళ్ళాయి. గుమ్మంలో నిల్చుని తలుపును ఆసరాగా చేసుకుని నిలబడి ఉన్నాడు విక్రమ్. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా ఉన్నాయి. అయ్యో విక్రమ్, నువ్వెందుకొచ్చావు? వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను చూసుకుంటాను కదా అంటూ కంగారుగా అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది భాగ్యలక్ష్మి. విక్రమసింహను చూసిన ప్రతాపసింహ, ఓహో నా తమ్ముడు గారు ఇంకా బ్రతికే ఉన్నారా, పైగా లేచి నిలబడుతున్నారు, ఓహ్ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా అని వెటకారంగా నవ్వాడు. అతనికి తోడుగా అతని వెనక వచ్చిన సైనికులు కూడా నవ్వారు. ప్రతాప్ అని కోపంతో గట్టిగా అరిచింది భాగ్యలక్ష్మి. ఆ అరుపు వినేసరికి నవ్వాపి కోపంగా చూశాడు ప్రతాపసింహ. పనికిరాని ఒక కొడుకును కని మా రాజవంశం పరువు తీసిన నీకు అంత పొగరు పనికిరాదు. మీకు ఈ రాజప్రాసాదంలో స్థానమే లేదు, మీ స్థానం ఇక బానిసల స్థలంలోనే, పండి ముందికన్నుంచి అని అరిచాడు ప్రతాపసింహ. అతని మాటలు అంతఃపురం అంతా మారుమోగాయి. అతని మాటలకు కోపం, ఆవేశం, ఉద్రేకం తన్నుకొచ్చినా విక్రమసింహ పరిస్థితి తలుచుకుని భాగ్యలక్ష్మి మౌనంగా ఉండిపోయింది. అయితే విక్రమ్కు మాత్రం పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణమే కత్తి తీసి ప్రతాపసింహ తల నరికేయాలి అనిపించి అడుగు ముందుకు వేశాడు. కాని అతని శరీరం సహకరించక ముందుకి తూలి పడిపోయాడు. అతనలా పడిపోవడం చూసి ప్రతాపసింహ, అతని సైనికులు పగలబడి నవ్వుతున్నారు. భాగ్యలక్ష్మి వచ్చి పైకి లేపుతుంటే వద్దు అని తనకు తానుగా పైకి లేచి నిలబడ్డ విక్రమసింహ, చూడు ప్రతాపసింహ, ఈ నవ్వులు ఈ అవమానం అన్నీ గుర్తుపెట్టుకో. ఈసారి వీరముద్రను నేను సంపాదిస్తున్నా, అవమానపడిన చోటే గౌరవం పొందుతాను అని కోపంగా అన్నాడు విక్రమ్. అతని మాటలకు, అతని నమ్మకానికి భాగ్యలక్ష్మే కాదు మిగిలిన వారు కూడా ఆశ్చర్యపోతూ అతని వైపు చూస్తూ ఉన్నారు. రాజప్రాసాదం ఖాళీ చేయాలని ప్రతాపసింహ చెప్పడంతో అతన్ని నరికేయాలి అనుకుని పైకి లేచి కింద పడిపోతాడు విక్రమసింహ. దాంతో అక్కడున్న అందరూ నవ్వుతారు. ఆ అవమానాన్ని చూడలేక విక్రమసింహను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది భాగ్యలక్ష్మి. తామున్న ప్రదేశాన్ని ఖాళీ చేసి చెలికత్తెల కోసం ఏర్పాటు చేసిన భవనంలోకి వెళ్ళింది భాగ్యలక్ష్మి. అలాంటి ప్రదేశంలో ఉండటానికి ఒక రాణి, యువరాజు రావటం అందరిలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ యువరాజులు చేసే దారుణాలు ఇంకెన్ని రోజులు భరిస్తారమ్మా, ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇంకా అని ఉండబట్టలేక అడిగింది ప్రమీల. ఏం చేయమంటావు, నీకు తెలియని విషయాలు కొత్తగా ఏమైనా ఉన్నాయా? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పేం లేదు ప్రమీల అని అంది భాగ్యలక్ష్మి. మీరు కూడా ఈ రాజ్యానికి రానే, అదెందుకు మర్చిపోతున్నారు అని మళ్లీ అడిగింది ప్రమీల. ఇప్పుడు నాకు ఆ హోదాలు ముఖ్యం కాదు, నా కొడుక్కి తల్లిగా ఉండి వాడి బాగోగులు చూడడం ముఖ్యం అని ఒక పక్కగా ఉన్న చెక్క మంచం మీద దుప్పటి వేసింది భాగ్యలక్ష్మి. మీరిలా తలవంజుతూ ఉండబట్టే వారి ఆటలు సాగుతున్నాయి అని బాధపడుతూ ప్రమీల అనగానే, తలెత్తుకునే రోజొస్తుంది, ఆ రోజు నేను తలవంచడానికి కారణమైన ప్రతి ఒక్కరికి సమాధానమిస్తాను అని కాస్త గట్టిగా అంది భాగ్యలక్ష్మి. ఇకపోతే విక్రమసింహ శరీరం ఇంకా చాలా బలహీనంగా ఉంది. తల్లికి సహాయం చేయాలని ఉన్నా కూడా చెయ్యలేక నిస్సహాయంగా ఒక పక్కన కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక చెక్క మంచం తప్ప మరేమీ లేకపోవడంతో ప్రమీలకు బాధగా అనిపించింది. దాంతో ఇక్కడుండమనడమే తప్పంటే కనీస అవసరాలకు ఏమీ ఏర్పాట్లు చేయకపోవడమేంటమ్మా, మీరన్నా అడగాలి కదా అని అంది. మనవున్నాయి కదా, ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకొద్దాం అని భాగ్యలక్ష్మి నెమ్మదిగా అనగానే, సరే నేను ఎవరినైనా సహాయానికి పిలిచి అవన్నీ తీసుకొస్తాను, అలాగే ఆహారం ఏర్పాటు చేస్తాను అని భారంగా అక్కడ్నుంచి కదిలింది ప్రమీల. దూరంగా కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నాడు విక్రమసింహ. అతన్ని చూసిన భాగ్యలక్ష్మి, నువ్వు ఇవేవీ ఆలోచించకనానా, కాస్త విశ్రాంతి తీసుకో, వైద్యుడు వస్తారు అని చెప్పి అతనికి నీళ్లందించింది. నాకిప్పుడు పర్వాలేదమ్మా, బానే ఉన్నాను అని విక్రమసింహ అనగానే బయట నుండి డప్పుల శబ్దం వినిపించింది. మరికొద్ది క్షణాల్లో పోటీ మొదలవబోతోంది అనేదానికి గుర్తుగా డప్పులు కొడుతున్నారు. అది విన్న విక్రమసింహ, అమ్మా పోటీకి నేను వెళ్తాను అంటూ మెల్లగా ముందుకు కదలాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన భాగ్యలక్ష్మి విక్రమసింహ దగ్గరకు వెళ్లి, నా మాట విను నాన్నా, వెళ్లి అవమానపడ్డం అవసరమంటావా, వద్దు అని అంది.
లేదమ్మా, ఖచ్చితంగా నేను వెళ్ళి తీరాల్సిందే. ఈసారి నాకు దక్కాల్సింది ఖచ్చితంగా దక్కాలి అని నమ్మకంగా అన్నాడు. గత జన్మలో విక్రమ్కి అతి ముఖ్యమైన వీరముద్ర పుట్టుకతోనే వచ్చింది. అప్పుడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విక్రమ్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోటీలను చూడ్డానికి వెళ్లిన అతని తల్లి గర్భాన్ని దివ్యమైన వెలుగొకటి తాకింది. ఆ సమయంలో ఆమెలో ఏ మార్పు లేకపోయినా పుట్టిన బిడ్డకు ఆ గుర్తు ఉండటం చూసి ఆ రోజు ఆ దివ్య వెలుగు తల్లిని తాకింది కడుపులో బిడ్డ కోసమే అని అనుకున్నారు. దానికి తగ్గట్టు విక్రమ్ కూడా చిన్నతనం నుండే గురువులను కూడా ఆశ్చర్యపరిచేలా అన్ని విద్యల్లో ఆరితేరాడు. అతన్ని నేరుగా గెలవగలిగే వీరుడు ఆ సమయంలో ఈ భూలోకంలోనే లేడని అనుకునేవారు. ఇప్పుడు కూడా అతనికి ఒక్కటే నమ్మకం, శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటే మళ్లీ పాత నైపుణ్యం తిరిగొస్తుంది అని. పైగా పోటీకి వెళితే ఈ జన్మలో తనున్న ఈ శరీరానికి కూడా ఏదో ఒక గుర్తొస్తుందని, దానివల్ల తన తల్లి సంతోషపడుతుంది, 10 మంది ముందు ఆమెకు గౌరవంగా ఉంటుంది అనిపించింది. అందుకే పట్టుబట్టాడు. భాగ్యలక్ష్మి ఏమనుకుందో ఏమో కాని, సరే వెళ్దాం, కాసేపు విశ్రాంతి తీసుకో, ఈలోపు నేను కావలసినవి సిద్ధం చేస్తాను అని చెప్పింది. కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్. వెళ్తే నిజంగా వీరముద్ర వస్తుందా? ఒకవేళ ఈ శరీరానికి ఆ అర్హత లేదని రాకపోతే ఎలా? తల్లిపడే బాధను చూడగలనా అనుకుంటూ ఉన్నాడు. మరోపక్క పోటీ కార్యక్రమాలకు సన్నాహాలు చాలా భారీగా జరుగుతున్నాయి. ఆరావళి అధీనంలో ఉన్న రాజ్యాల నుంచే కాక చాలా రాజ్యాల నుంచి కూడా ప్రజలొస్తూ ఉన్నారు. అప్పటికే ఆరావళి అక్కడికి చేరుకోవడంతో అందరూ చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు పరిశీలిస్తూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ వీరముద్ర వస్తుందా రాదా అనే సందేహంతో ఉన్నారు. మరోపక్క ఆరావళి అంతరంగిక సైన్యం ఆ ప్రదేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో పోటీ ప్రారంభమవుతుందనగా నందరాజ్య మహారాణి కళావతితో మాట్లాడుతూ ఉంది ఆరావళి. మీ రాజుగారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది ఆరావళి. బానే ఉన్నారు, కోలుకుంటున్నారు, కాసేపట్లో వస్తారు అని కళావతి చెప్పగానే, మీ రాజ్యంలో ఈ మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయని విన్నాను అని అనుమానంగా అడిగింది ఆరావళి. విషయం తెలిసే కావాలని అడిగిందని అర్థం చేసుకున్న కళావతి, నిజమే, కొంతమంది ఎదురు తిరగడానికి ఆలోచనలు చేస్తున్నారు, వారికి బయట నుంచి సహాయం అందుతుందని తెలిసింది, అందుకే వారి కథ అక్కడితో ముగించేశాను అని చెప్పింది కళావతి. తప్పు చేశావు కళావతి అని కాస్త కోపంగా అంది ఆరావళి. ఆ కాస్త కోపానికే భయపడ్డ ఆ కళావతి, క్షమించాలి, మీకు ముందే చెప్పుండాల్సింది, కాని ఇంత చిన్న విషయానికి మీ సమయం ఎందుకు వృధా చేయటం అనిపించింది అని భయం భయంగా అంది. విషయం చిన్నదా పెద్దదా అని కాదు, బొరియ నుండి తోక కనబడింది కదా అని వెంటనే తోక కత్తిరించకూడదు, కన్నే సుంచి తల ఎక్కడుందో వెతికి పట్టుకుని అప్పుడు తల కూడా తీసేయాలి అని కళ్ళు పెద్దవి చేస్తూ అంది. కళావతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాగే, ఇకపైన మీరు చెప్పిందే అనుసరిస్తాను అని తల వంచుకుని చెప్పింది. అప్పుడే ఆ మందిరం బయట అడుగుల శబ్దం అవడంతో ఇద్దరూ మాటలు ఆపేశారు. అక్కడికొచ్చిన ప్రతాపసింహ తల వంచి ఇద్దరికీ అభివాదం చేసి, మీరు రావడానికి అక్కడన్నీ సిద్ధమయ్యాయి రాణిగారు అని అన్నాడు. ప్రతాపసింహ తల వంచి కూడా తనని చూడ్డానికి దొంగచూపులు చూస్తున్నాడని గమనించిన ఆరావళి, ప్రతాప్, తలెత్తి నన్ను చూడొచ్చు అంటూ నవ్వింది. ఆమె మాటలు వినేసరికి తడబడ్డ ప్రతాపసింహ, క్షమించండి మహారాణి అని తల దించుకునే చెప్పాడు. అతన్నలా చూసిన ఆరావళి రాణివైపు తిరిగి, మీ చెల్లెలి కొడుకు కదా అని అడిగింది. అవును మహారాణి, చాలా బలశాలి, ఒక్క పిడిగుద్దుతో ఏనుగునైనా కూల్చగలడు, పైగా బుద్ధిశాలి, ఈ రాజ్యానికి కాబోయే సేనాధిపతి అంటూ నవ్వింది. సేనాధిపతి అని వినగానే అతని పిడికెళ్లు బిగుసుకున్నాయి. అది గమనించింది ఆరావళి. చూద్దాం, అతని అర్హతకి ఏది దక్కాలో అదే దక్కుతుంది అని ప్రతాపసింహను చూస్తూ చిన్న నవ్వు నవ్వింది. ఆ తర్వాత ఆరావళిని సాదరంగా వేడుక దగ్గరకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే గదిలో కళ్ళు మూసుకుని కూర్చున్న విక్రమ్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అతని కళ్ల ముందు అగ్ని కీలలు కనబడుతున్నాయి. ఆ అగ్ని గోళంలోని ఇనుప చువ్వలకు తనను కట్టిపడేశారు. అతని ఎదురుగా ఆరావళి నిల్చుని ఉంది. ఆమెను చూసి, ఆరావళి అని పెద్ద కేక వేశాడు. అతని కేకకు సమాధానంగా ఒక నవ్వు నవ్వింది ఆరావళి. నేను తిరిగొస్తాను, నాకు సమాధానం కావాలి అని మళ్లీ అరిచాడు విక్రమ్. అయితే ఆరావళి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. నిస్సహాయంగా కళ్ళు మూసుకున్న విక్రమ్, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి అంటూనే అతని చేతికున్న సంకెళ్లు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి అగ్ని ఎగసిపడుతూ సంకెళ్ళింకా బిగుసుకుపోతున్నాయి. ఆ అగ్ని తాకిడికి ఒళ్ళు మండిపోతున్నా
వెనక్కి తగ్గని విక్రమ్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అప్పుడే విక్రమ్ అంటూ ఒక గొంతు వినిపించింది. దాంతో పెనుగులాడ్డం వాపి ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. అక్కడెవరూ కనిపించకపోవడంతో ఎవరు అని గట్టిగా అరిచాడు విక్రమ్. మరుక్షణమే అతనికి కొన్ని మాటలు వినిపించాయి. కోపం, పగ, ద్వేషం, ఆవేశం ఇవన్నీ ఆలోచనల్ని చంపేస్తాయి. అందుకే నీ బలాన్ని నువ్వు తెలుసుకోలేక ఇందులో బందీగా ఉండిపోతున్నావు. నీకిప్పుడు కావలసింది ఆలోచన, ప్రశాంతత. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఈ అగ్ని నీ మానసిక స్థితి. ఆ సంఖ్యలు నీ మానసిక సంఘర్షణలు. వాటిని నువ్వు జయిస్తేనే నీకు విజయం దక్కుతుంది అని వినపడింది. ఆ మాటలు విన్న విక్రమసింహ ఆలోచనలో పడ్డాడు. వెంటనే అతనికి కావలసిన సమాధానం దొరకడంతో దీర్ఘంగా శ్వాస తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాల్లో అతని సంఖ్యళ్లు మాయమైపోయాయి. అతని చుట్టూ ఉన్న అగ్నిగోళం మాయమయ్యింది. మీరెవరో నాకు తెలీదు, నాకు దారి చూపించినందుకు ధన్యవాదాలు అని కళ్ళు మూసుకునే అన్నాడు విక్రమ్. అప్పుడే మళ్లీ మాటలు వినిపించాయి. గాలి, ఆకాశం, భూమి, నీరు, నిప్పు ఇవన్నీ ప్రకృతికి మూలం. అవన్నీ మానవుడిలో కూడా ఉన్నాయి. మనిషిలో అంతర్గతంగా సంఘర్షణ ఎక్కువైనప్పుడు అతనిలో ఉన్న పంచభూతాలు కూడా ఘర్షణకు గురవుతాయి. వీటన్నింటినీ కలిపే ఆత్మశక్తి మాత్రం ఈ విశ్వంలా అనంతమైనది. దానికి ఆది అంతం ఉండదు. అదంతా ఈ విశ్వ గమనాన్ని బట్టి ఉంటుంది. అలాంటి శక్తిని నీ నేర్పుతో ఎలా వాడుకుంటావనేది నీమీదే ఆధారపడి ఉంది. నిన్ను నువ్వు నమ్మి నీలో ఉన్న ఈ పంచభూతాలను ప్రేరేపిస్తే నీ ఆత్మశక్తి అన్నది నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు నువ్వు దేన్నైనా సాధించవచ్చు. నీ బలం నీ శరీరం కాదు, నీ ఆత్మ. ముందు అది తెలుసుకో అని మళ్లీ చెప్పింది ఆ గొంతు. నీ సందేశం అమృత తుల్యం అంటూ చేతులెత్తి నమస్కరించాడు విక్రమ్. విజయోస్తు అంటూ అతన్ని దీవించి ఆ గొంతు మాయమైంది. అప్పుడే చల్లని గాలి అతని శరీరాన్ని తాకింది. మరుక్షణం అతని కుడిచేతి ఉంగరపు వేలికి ఒక ఉంగరం వచ్చింది. అతను దానివైపు చూస్తూ ఉన్నాడు. అంతలో ఆ ఇంట్లో వస్తువులు సర్దుతున్న ప్రమీల చేతి నుంచి ఒక గిన్నె జారిపడ్డంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు విక్రమ్. చుట్టూ చూశాడు. భాగ్యలక్ష్మి, ప్రమీల, ఒక పనివాడు వస్తువులన్నీ సర్దుతూ ఉన్నారు. ఇది కల లేక నిజమా? ఒకవేళ నా ఆత్మ బంధించబడి ఇన్ని సంవత్సరాల తర్వాత అలా విడుదలై వచ్చిందా? అసలు ఆత్మల్ని బంధించొచ్చా? బంధిస్తే ఎవరు బంధించుంటారు? అది నిజమైతే మరి విడుదలవ్వటానికి సహాయం చేసిందెవరు అని ఆలోచిస్తూ తన కుడి చేతిని చూసుకున్నాడు. ఆశ్చర్యంగా అతని వేలికి కలలో కనిపించిన ఉంగరం ఉంది. అదే ఉంగరం అతనికి పోయిన జన్మలో కూడా ఉంది. ఆ ఉంగరాన్ని ఎప్పుడు ఎవరు పెట్టారో కూడా తెలీదు. కానీ అతని తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉంగరాన్ని తీయొద్దని చెప్తూ ఉండేవాడు. చిత్రంగా అతను పెరుగుతూ ఉండగా అతనితో పాటు ఉంగరం కూడా ఆ వేలికి తగినట్లు పెరుగుతూనే ఉండేది. ఆ ఉంగరాన్ని ఎందుకు తీయొద్దు అని ఎన్నిసార్లు తండ్రిని అడిగినా సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అనేవాడు తప్ప అంతకుమించి చెప్పేవాడు కాదు. విచిత్రంగా ఈ కల తర్వాత అతని చేతికి మళ్లీ ఉంగరం వచ్చింది. దానివైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్రమ్ దగ్గరికొచ్చిన భాగ్యలక్ష్మి, లేచావా అని అడిగి అతని చేతుకున్న ఉంగరాన్ని చూస్తూ ఇదెక్కడిది అని అడిగింది. తడబడ్డ విక్రమ్ తల్లికేమని సమాధానమివ్వాలో అర్థంకాక అటూ ఇటూ చూసి, అంటే ఇక్కడ మంచం కింద కనిపించింది, బాగుంది కదా అని పెట్టుకున్నాను అని అన్నాడు. ఆ ఉంగరం మెరుస్తూ త్రిశూలం గుర్తుతో ఉంది. బహుశా ఇంతకుముందు ఇక్కడున్న ఎవరిదైనా అయ్యుండొచ్చు. ఇలా నువ్వు పెట్టుకోవడం మంచిది కాదు. ఇలా ఇవ్వు, ఎవరిదో కనుక్కుని తిరిగి ఇచ్చేద్దాం అని చెప్తూ భాగ్యలక్ష్మి చేయి చాపగానే, వద్దు, ఇది ఇక నాదే అని వెంటనే అన్నాడు విక్రమ్. ఆశ్చర్యంగా అతని వైపు చూసిన భాగ్యలక్ష్మి ఏదో మాట్లాడాలి అనుకుంది. కాని విక్రమ్ అడ్డుకుని, నాకిది నచ్చిందమ్మా, కావాలంటే ఇలాంటిదే ఇంకొకటి చేసిద్దాం అని అన్నాడు. కొడుకు అడిగింది కాదనలేక సరే అన్న భాగ్యలక్ష్మి, పోటీకి వెళ్తాం, సిద్ధంగా ఉండు అని చెప్పింది. పోటీ ప్రాంగణానికి చేరుకున్న ఆరావళి వీరభద్రుడి పూజ ముగించి బయటకొచ్చి ప్రజలకు అభివాదం చేసింది. అందరూ హర్షధ్వానాలతో ఆమెకు జేజేలు కొట్టారు. ఆ తర్వాత సరాసరి అగ్నిగుండం ముందుకు వెళ్లి అగ్నికి నమస్కరించింది. ఆమె నమస్కరించిన మరుక్షణం అందులోని అగ్ని కీలలు ఆకాశాన్నంటేలాగా ఎగసిపడ్డాయి. తనకు తెలియకుండానే అడుగులు వెనక్కి వేసింది ఆరావళి. ఆమె వెనక్కి జరుగుతున్న కొద్దీ అగ్ని కీలలు ఆమెకు మరింత దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతోందో తెలియక అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారు. ఆ అగ్నిగుండంలోని అగ్ని ఎప్పటినుంచో వెలుగుతుందని ఎవరికీ తెలీదు. పూర్వం ఎప్పుడో ఒక పశువుల కాపరి ఈ దట్టమైన అడవిలో పశువులు తప్పిపోయాయని వెతుకుతూ వస్తే అతనికి ఒక అగ్నిగోళం కనబడిందట.
అడవిలో ఆరిపోకుండా ఎటువంటి ఆసరా లేకుండా ఉన్న ఆ అగ్నిగోళం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడట. అతనలా బొమ్మలాగా నిలబడి చూస్తున్న సమయంలో అతనికి కొన్ని మాటలు వినిపించాయి. ఓ మనిషి, గుట్టల లోపల వీరభద్రుడు ఎదురు చూస్తున్నాడు, అతన్ని చేరి సేవించుకో అని వినిపించిన ఆ మాటలకు ఇదంతా దైవలీల అనుకుని నమస్కరించి వెనక్కి వెళ్లి తమ సమూహంలోని 9 మందిని వెంటబెట్టుకుని వచ్చి ఆ గుట్టను తవ్విచూశాడట. 10 అడుగుల లోతున వీరభద్రుడి విగ్రహం బయటపడితే పక్కనే ఉన్న నీటితో అభిషేకించి పూజ చేసి ఆ అగ్నిగోళం ముందు ఆ 9 మంది ఒకేసారి 9 బలులిచ్చారట. ఆ క్షణం ఆ అగ్ని ఎగిసిపడ్డం ఆగిపోయి ప్రశాంతంగా దీపంలా వెలుగుతూ ఉందట. ఆ క్షణమే వారి చేతిమీద ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు వచ్చిందట. అవేంటో, ఎందుకొచ్చాయో వారికి అర్థం కాకపోవడంతో ఆ అగ్ని నుండి కొన్ని మాటలు వినిపించాయి. భయపడకండి, ఇవి మీ అర్హతను బట్టి, మీలోని అంతర్గత శక్తిని బట్టి మీకివ్వబడ్డ దివ్య శక్తులు. ఇకపైన ఈ శక్తులకు ఈ భూలోకంలో మీరే అధిపతులు. ప్రతి సంవత్సరం ఈరోజు ఇలాగే స్వామిని సేవించిన వారికి ఇవి ఇవ్వబడతాయి. వచ్చిన గుర్తులను బట్టి వారు తమ విభాగంలో శిక్షణ పొంది వీరులుగా రూపొందాలి. వారే లోక రక్షకులుగా పేరు పొందుతారు అని వినిపించాయి. అది విని భక్తితో నమస్కరించి అక్కడి నుంచి వాళ్లు వెళ్లిపోయారు. అది అక్కడి వారు చెప్పుకునే కథ. అలాంటి అగ్నిగోళం నుండి ఇలా అగ్ని ఎగిసిపడ్డంతో ఇదేదో అపశకునంలాగా ఉందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రజలను నిరాశకు గురిచేయటం ఇష్టంలేని ఆరావళి యథావిధిగా ఏమీ జరగనట్టు వెళ్లి బలిచ్చి ఇక పోటీ మొదలు పెట్టండన్నట్టు సైగ చేసి వెళ్లి తన స్థానంలో కూర్చుంది. కలలో కలవరపాటు. ఇప్పుడు అగ్ని ఆకాశానికి ఎగిసి తనని తాకాలని ప్రయత్నం చేయటం దేనికి సంకేతం అని ఆలోచిస్తూనే అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంది ఆరావళి. ఆలయంలో అప్పటికే కొంతమంది వీరభద్రుడి ముందున్న అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి తాము తీసుకొచ్చినవి బలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరావళి సైగ చేయడంతో బలివ్వడం మొదలుపెట్టారు. అలా ఒక్కొక్కరు వస్తూ పోటీకి అంతా సిద్ధమవుతున్న వేళ అక్కడికి భాగ్యలక్ష్మి, విక్రమసింహ ఇద్దరూ వచ్చారు. వాళ్లను చూసి ఆరావళి ఆశ్చర్యపోయింది. ఆమె మనస్సులో కాలం 200 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. వీరముద్ర కోసం జరిగే పోటీలకు అతిథిగా వచ్చిన ఆరావళిపై వీరభద్ర స్వామి ముందు మండుతున్న మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో కొంచెం కలత చెందిన ఆరావళి అప్పుడే అక్కడికొచ్చిన విక్రమసింహను చూసింది. విక్రమసింహ కూడా ఆరావళిని చూశాడు. ఆరావళిని చూసిన మరుక్షణం విక్రమ్ కాళ్ళు తనకి తెలియకుండానే ఆగిపోయాయి. అది గమనించిన భాగ్యలక్ష్మి ఏమైందన్నట్టు చూసి అతను చూస్తున్న వైపే చూసి అక్కడ ఆరావళి ఉండటంతో కంగారుపడి విక్రమ్ అని పిలిచింది. ఒక్కసారిగా ఉలికిపడ్డాడు విక్రమ్. ఆరావళిని చూస్తుంటే విక్రమ్లో కోపం పెరుగుతూ ఉంది. అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి. అదే క్షణంలో విక్రమ్ సింహని ఆరావళి కూడా చూసి, ఇతనెవరు, 200 సంవత్సరాల క్రితం చనిపోయిన విక్రమ్ పోలికలతో ఉన్నాడు అని మనసులో అనుకుని, ఎవరతను అని పక్కనే ఉన్న రాణి కళావతిని అడిగింది. నా సవతి కొడుకుదేవి అని అసహనంగా సమాధానమిచ్చింది కళావతి. ఇంతకుముందెప్పుడు అతన్ని చూసినట్టు గుర్తులేదు అని ఆరావళి అడగటంతో, వాళ్లు ప్రతిసారి వస్తూనే ఉన్నారు, కాని ఆ సమయానికి మీరు వెళ్లిపోయేవారు. అతను ఒక రోగి, ఈరోజే ఇలా నడుచుకుంటూ రావటం నేను మొదటిసారి చూస్తున్నాను దేవి అని చెప్పింది కళావతి. అప్పటికే ఆరావళికి దగ్గరగా వచ్చిన భాగ్యలక్ష్మి, ప్రణామాలు దేవి అని గౌరవపూర్వకంగా తలవంచి నమస్కరించింది. విక్రమ్ మాత్రం కళ్లార్పకుండా ఆరావళి వైపే చూస్తూ ఉన్నాడు. ఆరావళి అతని కళ్లవైపు చూసింది. ఆ కళ్లలో కోపం అగ్నిలా రగులుతోంది. ఆరావళి విక్రమ్ వైపు చూస్తుందని గమనించిన భాగ్యలక్ష్మి తన కొడుకు ఇంకా ఆరావళికి నమస్కరించకుండా ఆమె వైపు కళ్లార్పకుండా చూస్తున్నాడని, విక్రమ్ నమస్కరించు అని చెప్పింది. భాగ్యలక్ష్మి వైపు, ఆరావళి వైపు చూసిన విక్రమ్ చిన్నగా నవ్వి 2 చేతులు జోడించి, ప్రణామం ఆరావళి అని ఆగి ఆరావళి కళ్ళలోకి సూటిగా చూసి, దేవి అని అదో మాదిరిగా అన్నాడు. ఆ పిలుపులో కొంచెం ప్రేమ, కొంచెం వ్యంగ్యం కలగలిపి ఉండటంతో అక్కడున్న వారందరికీ ఆ పిలుపు కొంచెం విచిత్రంగా వినిపించింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆరావళికైతే మాటలు రాలేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి పిలుపు ఆమె చెవిన పడింది. ఆమె ప్రియుడు విక్రమ్ దేవి అని కాస్త విచిత్రంగా ఇప్పుడు విక్రమ్ పలికినట్టుగానే పలికేవాడు. దాంతో ఒక్కసారిగా ఆమె ఆలోచనలు 200 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఇది యాదృచ్ఛికమా లేక నేను భ్రమపడుతున్నానా అనుకుంటూ తనకే తెలియని ఒక అయోమయ స్థితిలో ఉన్న ఆరావళి, నీ పేరు అని విక్రమ్ వైపు సూటిగా చూస్తూ అడిగింది. విక్రమ, విక్రమసింహ
అని కొంచెం గట్టిగా చెప్పాడు. విక్రమ్ సమాధానమిచ్చిన విధానానికి ఆరావళి కళ్ళు పెద్దవయ్యాయి. భాగ్యలక్ష్మికైతే చెమటలు పట్టాయి. ఆ రోజు వరకు విక్రమ్సింహ మాట కానీ నడవడిక కానీ ఇంతలా ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ లేదు. మాట్లాడడం కూడా చాలా తక్కువ. అలాంటిది ఈరోజు ఆరావళి ముందు కూడా చాలా నిబ్బరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆమె నమ్మలేకపోయింది. ఇటువైపు ఆరావళికి విక్రమ్ పేరు పదే పదే వినిపిస్తోంది. విక్రమసింహ, విక్రమసింహ, విక్రమసింహ అని పదే పదే తన మనసులో వినిపించటంతో ఆమె ముఖంలో భావాలు మారిపోయాయి. అది చూసిన భాగ్యలక్ష్మి ఆరావళికి ఎక్కడ కోపం వచ్చిందో అని భయపడి, దేవిగారు మన్నించాలి, నా కొడుకుది ఏదో చిన్నతనం, తెలియక మాట్లాడాడు అని ఇంకా ఏదో మాట్లాడబోయింది. కాని చెయ్యెత్తి చాలు అన్నట్టుగా ఆరావళి చూపించటంతో భాగ్యలక్ష్మి చెప్పడం ఆపేసింది. అయితే విక్రమ్ మాత్రం కనులు తిప్పకుండా చిత్రమైన నవ్వుతో ఆమెను చూస్తూ ఉన్నాడు. పద అంటూ విక్రమ్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. అప్పటిదాకా అదంతా చూస్తూ ఆశ్చర్యపోయిన కళావతి ఆరావళి వైపు చూసి, వారి ప్రవర్తనకు దేవిగారు క్షమించాలి అని అడిగింది. కాని ఆరావళి మాత్రం ఆపు అన్నట్టు సైగ చేసి అతనిపై ఓ కన్నేసుంచు అని ఆజ్ఞాపించింది. సరే అన్నట్టుగా తలూపింది కళావతి. భాగ్యలక్ష్మి, విక్రమ్ ఇద్దరూ వెళ్లి తమకు కేటాయించిన కుర్చీల్లో కూర్చున్నారు. మరికొద్ది క్షణాల్లో పోటీ ప్రారంభం కానుంది. అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. పోటీ జరిగే ప్రదేశంలో ఎవరు దేనిలో గెలుస్తారో, అలా గెలిచిన తర్వాత వాళ్లకు వీరముద్ర వస్తుందా లేదా, ఆ భగవంతుడు ఎవరిపై కరుణిస్తాడో అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. మొత్తం 9 రకాల పోటీలుంటాయి. కత్తి, ధనుస్సు, ఈటే ఇలా మొదలగు ఆయుధాలతో కూడినటువంటి పోటీలతో పాటు బరువులెత్తడం, కుస్తీ పోటీ వంటివి కూడా ఉంటాయి. అయితే 9 రకాల పోటీల్లో ఏదో ఒకటి ఎంచుకుని పోటీలోకి అడుగుపెట్టి ఆ పోటీకి వచ్చిన మిగతా వారితో తలపడాల్సి ఉంటుంది. మొత్తానికి ఆ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్లే విజేత. విజేతగా గెలిచిన వారు వీరభద్రస్వామి ముందు మండుతున్న అగ్ని దగ్గరకు వెళ్లాలి. అప్పుడే ఆ అగ్ని ఒక ముద్రనిస్తుంది. అదే వీరముద్ర. అయితే కొన్ని కొన్నిసార్లు విజేతలకు కూడా ఆ వీరముద్ర రాకపోవచ్చు. దానికి కారణం ఆ పోటీలో అతను నిజాయితీగా పాల్గొనకపోవటమే కారణమై ఉంటుంది. అందుకే అత్యంత శ్రద్ధతో, నిజాయితీతో పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. వీరముద్రల్లో కూడా 9 రకాలుంటాయి. ఆ ముద్రల్లో మొదటి 4 సాధారణ వీరులకొచ్చే గుర్తులైతే, మిగిలిన 5 పంచభూతాల శక్తికి సంబంధించిన గుర్తులు. అతి తక్కువ మందికి మాత్రమే పంచభూతాల గుర్తులు వస్తూ ఉంటాయి. అసలు ముద్ర రాకుండా ఉండటం కన్నా ఆ 9 ముద్రల్లో ఏదో ఒకటి రావడమే గొప్ప అనుకుని పొంగిపోతూ ఉంటారు. ముద్ర వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ముద్రకు సంబంధించిన ప్రత్యేక శిక్షణకు పంపబడతారు. పోటీ మొదలైంది. మొత్తం 9 పోటీల్లో పోరు చాలా హోరాహోరీగా ఉంది. అయితే అందరి దృష్టి మాత్రం విక్రమసింహ మీదే ఉంది. అతడు కత్తి యుద్ధం ఎంచుకున్నాడు. పోటీల్లో అన్నింటికంటే కష్టమైంది అదే. ఎందుకంటే ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ప్రాణం పోతుంది. కొడుకు కత్తి యుద్ధం ఎంచుకోవటంతో ఆశ్చర్యపోయిన భాగ్యలక్ష్మి అదే సమయంలో భయపడింది. సరిగ్గా నిలబడలేనివాడు కత్తి పట్టుకుని ఎలా యుద్ధం చేయగలడు అని ఆమె భయపడింది. కాని మారు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ పోటీకి దిగిన వారితో ఇతరులు మాట్లాడకూడదు. అందుకే భయం భయంగా చూస్తూ ఉంది. మరోవైపు యువరాజైన ప్రతాపసింహకు నవ్వొచ్చింది. వీడికి మూడినట్టుంది, ఈరోజు వీడి పనైపోతుంది అని అనుకున్నాడు. అటు రాణి కళావతి, మహారాణి ఆరావళి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏదో వింతను చూస్తున్నట్టు కళావతి చూస్తే తనకేదో కొత్తగా కనిపిస్తున్నట్టు ఆరావళి చూస్తోంది. వీళ్ళిలా ఆలోచనల్లో ఉండగానే పోటీ మొదలైంది. అందరూ నోళ్లు తెరిచి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగానే కత్తి యుద్ధంలో గెలిచేశాడు విక్రమసింహ. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. కత్తి యుద్ధంలో విక్రమసింహ గెలవడం అనేది అంత సులభం కాదని అనుకున్న వాళ్లందరూ చాలా సులభంగా గెలిచిన విక్రమసింహను చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. ఆ ప్రదేశమంతా అలా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో భాగ్యలక్ష్మి గొంతులోంచి ఏడ్చినట్టు వచ్చిన శబ్దం అందరికీ వినిపించింది. ఆమె ఏడుస్తోంది. కాని ముఖంలో బాధలేదు, సంతోషంతో, ఆనందాన్ని పట్టలేక ఏడుస్తోంది. ఎందులోనూ గెలవలేనివాడు ఉంటే ఎంత, చనిపోతే ఎంత అని హేళన చేసిన వాళ్లను తలుచుకుంటూ నా కొడుకు గెలిచాడని చెప్తున్నట్టుగా చాలా గట్టిగా ఏడుస్తోంది. అది చూసిన విక్రమ్ కళ్లల్లో కన్నీళ్లొచ్చాయి. కాని అతను ఏడవలేదు, ఏడవకూడదని అనుకున్నాడు. పోటీలో గెలవగానే వీరముద్ర కోసం వీరభద్రుడి దగ్గరికి వెళ్లాడు విక్రమసింహ. ఇప్పుడు అందరిలోనూ మరింత కంగారు మొదలైంది. ఎందుకంటే పోటీల్లో విజేతగా గెలవడం ఒక్కటే ముఖ్యం కాదు, వీరముద్ర రావడమనేదే ముఖ్యం. చాలామందికి పోటీలో గెలిచినా కూడా వీరముద్ర రాదు. ముందే చెప్పినట్టు నిజాయితీ ఉంటేనే వీరముద్ర వస్తుంది. అందుకే అక్కడున్న అందరూ
విక్రమసింహకు వీరముద్ర రాదనే ఆలోచనలో ఉన్నారు. బలహీనుడైన విక్రమసింహ పోటీలో గెలిచాడంటే ఏదో మాయ చేసి ఉంటాడని, దానివల్ల అతడు వీరముద్రకు అనర్హుడవుతాడని అందరూ అనుకుంటున్నారు. ప్రతాపసింహ, కళావతి కూడా అలాగే అనుకుంటూ విక్రమసింహ వైపే చూస్తూ ఉన్నారు. కళావతికి మనసులో అనేక సందేహాలు కలిగాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న రాజుగారి రెండవ భార్య రాజ్యలక్ష్మితో, "ఉన్న వీడిని చూసిన వైద్యుడు గంటలో వీడి ప్రాణం పోతుందని చెప్పాడు నాకు. ఇప్పుడు చూస్తే వీడు కత్తి యుద్ధంలో గెలిచాడు. అసలేం జరిగింది?" అని అడిగింది. "నాకు అదే అర్థం కావటం లేదు. వైద్యుడు పొరపాటు పడ్డాడా, లేక భాగ్యలక్ష్మి ఏదన్నా మాయ చేసిందా అనేది అర్థం కావట్లేదు. కుంపదీసి, వీడికిప్పుడు వీరముద్ర వస్తుందా ఏంటి?" అని రెండో భార్య సందేహపడింది. "ఇన్ని సంవత్సరాలు రానిది ఇప్పుడు రావడమంటే అసంభవం. చూద్దాం ఏం జరుగుతుందో" అని అంది కళావతి. వీరి సంభాషణ వినే స్థితిలో ఆరావళి లేదు. పోటీలో విజేతగా నిలిచిన విక్రమసింహ వీరభద్రుడి దగ్గరికి వెళ్లి నిలబడ్డ మరుక్షణం అగ్నిగుండం నుంచి అగ్ని మరింత ప్రకాశవంతంగా ఆకాశంలోకి ఎగసిపడుతోంది. అది చూసిన అందరూ ఒకంత భయాందోళనకు గురయ్యారు. కానీ విక్రమ్ మాత్రం బెదరకుండా అలాగే నిల్చుని ఉన్నాడు. ఆరావళి అక్కడ జరిగేదంతా నిశితంగా గమనిస్తూ ఉంది. రాజపరివారం మొత్తం ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అక్కడున్న వారందరూ విక్రమసింహకి వీరముద్ర రాదనే అనుకుంటున్నారు. కొన్ని క్షణాలకు ఎవరూ ఊహించని విధంగా అగ్నిగుండం నుంచి అగ్ని పైకి ఎగసి వెంటనే మళ్లీ గుండంలో అగ్ని అనేదే కనబడకుండా మాయమైపోయింది. అది చూసిన అందరూ దిగ్భ్రాంతి చెందారు. అదేంటి, ఎన్నడూ అగ్నిలో హెచ్చుతగ్గులు వచ్చింది కూడా లేదు. అలాంటిది ఈరోజు మొదటిసారిగా ఆరావళి నిల్చున్నప్పుడు ఆకాశంలోకి అగ్ని కీరలు ఎగిసిపడ్డాయి. ఇప్పుడేమో విక్రమ్ నిల్చుంటే అగ్ని దాదాపు కనబడకుండా పోయింది. అసలేం జరుగుతోంది? ఈ సంకేతం మంచికా చెడుకా అని ఎవరికి వారు ఆలోచనల్లో ఉండగానే మళ్లీ అగ్నిగుండం నుంచి ఒక మెరుపు లాంటిది ఆకాశంలోకి ఎగసింది. అందరూ నోళ్లు వెళ్లబెట్టి చూస్తూ ఉండగానే గాల్లోకి వెళ్లిన మెరుపు శ్రీచక్రం ఆకారంలోకి మారి నేరుగా విక్రమ్ మీదకి వచ్చి తాకింది. ఆ వచ్చిన కాంతిని తట్టుకోలేక అందరి కళ్ళు మూసుకుపోయాయి. ఆ కాంతి తాకిన మరుక్షణం విక్రమ్లో ఏదో కొత్త శక్తి ప్రవేశించింది. అప్పుడే అతనికి వీరముద్ర వచ్చిందా లేదా అని భాగ్యలక్ష్మి పరుగు పరుగున విక్రమ్ దగ్గరికొచ్చింది. కాని అక్కడున్న పూజారిని చూసి ఆగిపోయి అతడిని ముట్టుకోకుండా అలాగే నిలబడి చూస్తూ ఉంది. దాంతో ఆ పూజారి వెంటనే పరుగు పరుగున వెళ్లి విక్రమ్ చేతిని పరిశీలించాడు. విక్రమ్ చేతిపైన ఉన్న ముద్ర చూసిన మరుక్షణం అతని పెదవులపైన ఒక నవ్వు వచ్చింది. అది పైకి కనబడనివ్వకుండా మౌనంగా రెండడుగులు వెనక్కి వెళ్లి నిలబడ్డాడు. దాంతో, "ఏమైంది పూజారి గారు, గుర్తు రాలేదా?" అని బాధగా అడిగింది భాగ్యలక్ష్మి. "అంటే అమ్మా, అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు" అని నీళ్లు నమిలాడు పూజారి. "సంశయించకుండా ఉన్నదే చెప్పండి. అయినా ఇన్ని సంవత్సరాలు రాంది ఇప్పుడొస్తుందా? వచ్చుండదులే" అంటూ కళావతి నవ్వుతుండగా, "వచ్చిందమ్మా" అన్నాడు పూజారి. "వచ్చిందా?" అంటూ కళావతి ఆశ్చర్యపోతుంటే సంతోషంతో ఉప్పొంగిపోయిన భాగ్యలక్ష్మి వేగంగా వెళ్లి విక్రమ్ చేతిని చూసింది. కాని అతని చేతిపైన ఉన్న ముద్ర రావాల్సిన 9 ముద్రల్లో ఏదీ రాకపోవడంతో అర్థంకాక వెనక్కి తిరిగి పూజారి వైపు చూసింది. పూజారి మౌనంగా ఉండడం చూసిన కళావతి, "వచ్చిందా? వస్తే ఏ ముద్రొచ్చింది?" అని పూజారిని అడిగింది. "అంటే అది నాకు అర్థం కావటం లేదు తల్లి. రావాల్సిన 9 ముద్రల్లోంచి కాకుండా మరేదో వచ్చింది" అని చెప్పాడు. ఆ మాట వినేసరికి అందరూ ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. "అదెలా సాధ్యం? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు మరో గుర్తొచ్చిందంటే ఏంటర్థం? బహుశా వీడికి ఎలాగూ ముద్ర రాదని తెలుసు కాబట్టి వీడే ఏదైనా ముద్ర వేసుకుని వచ్చాడేమో" అని అనుమానించింది కళావతి. ఆ మాట వినగానే భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది. "అలాంటి అవకాశం లేదు తల్లి. విక్రమ్కు ఆ వీరభద్రుడు ముద్ర ప్రసాదించటం వాస్తవం. కాని కొత్త ముద్ర అవడమే నాకు అంతు చిక్కటం లేదు" అని అన్నాడు పూజారి. వీరి సంభాషణలు వింటూనే విక్రమ్ను గమనిస్తోంది ఆరావళి. విక్రమ్ కూడా ఎటువంటి జంకు లేకుండా ఆమెను చూస్తూ ఉన్నాడు. ఒక రకంగా వారు చూపులతో యుద్ధం చేస్తున్నారు. రావాల్సిన ముద్రల్లోంచి కాకుండా మనకు తెలియని కొత్త ముద్ర వచ్చిందంటే దానికి ఏ విలువ లేనట్టే" అని అంది కళావతి. కళావతి మాటకు ఆరావళి పక్కకు తిరిగి చూసింది. కాని ఇందులో ఇప్పుడే కల్పించుకోవటం అనవసరం అనుకుంది. "అలా అనుకోకూడదు తల్లి. బహుశా పదో గుర్తుకు ఆద్యుడిగా మన విక్రమ్ని ఆ వీరభద్రుడే నిర్ణయించాడేమో కదా" అని అన్నాడు పూజారి. "ఆద్యుడిగానా? మీ ఊహాశక్తికి మీ ఆశకు ఒక హద్దుండాలి పూజారి గారు. ఇలాంటి పనికిరాని వాడికి అంత అదృష్టమా? ఇన్నాళ్ళు వస్తూ ఉన్నాడుగా, పైగా రాజబిడ్డ. అదీగాక కత్తి యుద్ధంలో అష్ట కష్టాలు పడి గెలిచాడు కదా. అందుకోసమని
ఆ దేవుడికి కూడా జాలి కలిగి ఏదో ఒకటి ఎడవరా బాబు అంటూ ఇలా గుర్తింపులేని ముద్రనిచ్చి ఉంటాడు. దీని గురించి మాట్లాడడం కూడా అనవసరం అంది కళావతి. ఆ మాటలకు రాజపరివారం అవునన్నట్టు తలూపారు. అప్పుడే మీరు అలా ఎలా నిర్ణయిస్తారు అని కాస్త గట్టిగా అడిగింది భాగ్యలక్ష్మి. మరి ఇంకెలా నిర్ణయించాలి అని కళావతి కూడా గట్టిగానే అడిగింది. అప్పుడే పూజారి వైపు తిరిగిన భాగ్యలక్ష్మి, మీ దగ్గర ఈ సమస్యకు పరిష్కారం లేదా అని అడిగింది. ఆ మాటతో ఆలోచనలో పడ్డ పూజారి, అమ్మా, నాకు తెలిసి మన పూర్వీకులు కూడా ఇలాంటి విషయాన్ని నాకు ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే మన పవిత్ర గ్రంథంలో దీని గురించి ఏమన్నా రాసుందేమో చూడాలి అని అన్నాడు. ఆ పవిత్ర గ్రంథంలో 9 ముద్రల గురించి, వాటి వల్ల వచ్చే శక్తుల గురించి, తీసుకోవాల్సిన శిక్షణ గురించి ఇలా మంచి చెడు అన్నీ రాసి ఉంచారు. దాన్ని ఆ రాజ్యాల ప్రజలు పవిత్ర గ్రంథంగా కొలుస్తారు. వీరభద్రుడి కాళ్ల దగ్గర ఆ పవిత్ర గ్రంథాన్ని భద్రపరుస్తారు. దాని గురించి పూజారి చెప్పగానే, అయితే వెంటనే ఆ గ్రంథం తీసి చూడండి అని అంది కళావతి. సరే తల్లి అని గుడిలోపలికెళ్లి పవిత్ర గ్రంథం తీసుకొచ్చాడు. అందులో ఏముంటుందన్న ఆసక్తితో పూజారి గారు ఏం చెప్తారో అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పవిత్ర గ్రంథంలో మొదటి నుండి ఆఖరి వరకు ప్రతి అక్షరం పట్టి పట్టి చూశాడు పూజారి. ఉన్న ముద్రలు, వాటి ప్రత్యేకతల గురించి తప్ప కొత్తగా ఏమన్నా వస్తాయా అన్న విషయాలు అందులో ఏమీ లేవు. అదే విషయం గురించి అక్కడ వారందరికీ చెప్పాడు. 10వ ముద్ర గురించి లేదా అని కొంచెం బాధగా అడిగింది భాగ్యలక్ష్మి. లేదమ్మా, ఇందులో ఏమీ లేదు అన్నారు పూజారి గారు. లేదు అంటే దానికి విలువ లేనట్టే అని మళ్లీ గట్టిగా అంది కళావతి. అలా ఎలా అవుతుంది? ఆ పుస్తకం కూడా ఎవరో రాసిందే కదా. అప్పట్లో 9 ముద్రలొచ్చాయి కాబట్టి వాటి గురించే రాసుంటారు. ఇది 10వదయ్యుండొచ్చు, అందుకే అందులో లేదు. అంత మాత్రాన ఏ విలువ లేదని తేల్చేస్తే ఎలా అని కోపం తెచ్చుకుంది భాగ్యలక్ష్మి. ఆ మాటలకు కళావతి చాలా శాంతంగా, వాదన అనవసరం, విలువ ఉందా లేదా అన్నది పక్కన పెట్టి తర్వాత ఏం చెయ్యాలని ఆలోచించండి. ఈ ముద్రకు విలువ తెలియదు కాబట్టి తెలిసే వరకు ఎటువంటి ప్రత్యేకత ఆపాదించొద్దు అని చెప్పింది. భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది. ఏదో మాట్లాడాలని కొంచెం ముందుకు వెళ్లబోయింది, కాని అమ్మా అంటూ గట్టిగా పిలిచి ఆపేశాడు విక్రమ్. విక్రమసింహకు 9 ముద్రల్లోంచి కాకుండా వేరే ముద్ర రావడంతో ఆ ముద్రకు విలువ లేదని కళావతి అంటుంది. దాంతో భాగ్యలక్ష్మి కోపడుతుంది. కాని విక్రమ్ మాత్రం, అమ్మా, ఇక్కడితో వదిలే, నాకు దక్కాల్సింది దక్కింది. వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో చెయ్యనివ్వమ్మా అని అన్నాడు. ఇన్నాళ్లు ముద్ర రాలేదని ఎగతాళి చేశారు, ఇప్పుడు వస్తే ఎందుకు పనికిరానిదని హేళన చేస్తున్నారని బాధపడుతోన్న భాగ్యలక్ష్మి విక్రమ్ మాటలు విని, అది కాదురా నాన్నా అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. కాని భాగ్యలక్ష్మి చెయ్యి పట్టుకుని, నేను చూసుకుంటాను, నన్ను నమ్ము అని అన్నాడు విక్రమ్. అతని మాటలో విశ్వాసం, కళ్ళల్లో వెలుగు, స్పర్శలో నమ్మకం కనిపించటంతో సరే అంది భాగ్యలక్ష్మి. అప్పుడే కళావతి వైపు చూసిన విక్రమ్, పెద్దమ్మగారికి ప్రణామములు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. ఏ ముద్ర రాకుండా ఉండటం కంటే ఏదో ఒక ముద్ర రావటం నా అదృష్టం అని భావిస్తున్నాను అన్నాడు. విక్రమ్ శాంతంగా గౌరవపూర్వకంగా మాట్లాడుతున్నా అతని గొంతులో గాంభీర్యం మాత్రం కళావతి వెన్నులో వణుకు పుట్టించింది. అందుకే అతన్నుంచి చూపు తిప్పుకొని, పూజారిగారు, ఒక పవిత్ర జలం పాత్ర అతనికివ్వండి అని అంది. ఒకటేనా? ఇది అన్యాయం. ఒకటి ఎలా సరిపోతుంది అని వెంటనే అడిగింది భాగ్యలక్ష్మి. విలువలేని ముద్ర వచ్చినా కూడా ఒక పాత్రిస్తున్నావు, అందుకు సంతోషించక మళ్లీ నన్నే ప్రశ్నిస్తున్నావా అని అడిగింది కళావతి. విక్రమ్ వయసుకి, అతని పరిస్థితికి ఒక్క పాత్ర చాలదని భాగ్యలక్ష్మి ఉద్దేశం. ఆ జలం సరిపోయినంత లేకపోతే వచ్చిన ముద్రకు తగ్గ పూర్తిస్థాయి శక్తిని విక్రమ్ పొందలేడు అని ఆమె బాధ. కాని కళావతి మాత్రం, ఇది దేవుడి నిర్ణయం, చూస్తేనే అర్థం కావటం లేదా ఆయన ఉద్దేశమేంటో? అయినా అనారోగ్యంతో బాధపడుతున్న నీ కొడుకు సాధించేది ఏముంది అని హేళనగా అంది. అయితే భాగ్యలక్ష్మి ఊరుకోలేదు. ప్రతాపసింహకి 12 పాత్రలిచ్చి నా కొడుక్కి ఒక్కటే ఇవ్వటం పక్షపాతం కాదా అని కోపంగా అడిగింది. ఆ మాటలతో కళావతికి కోపమొచ్చింది. ఆ కోపంలోనే, భాగ్యలక్ష్మి, నీది నీ కొడుకుది ఇక్కడ ఉన్న స్థానమేంటో ఆలోచించి మాట్లాడు. 8 సంవత్సరాల వయసులో ముద్ర సాధించిన ప్రతాపుడెక్కడా? ఇంత వయసొచ్చిన తర్వాత ఎందుకు పనికిరాని ముద్ర సాధించిన నీ కొడుకెక్కడా అని అడిగింది. ఆరావళికి ఇదంతా అసహనంగా, చిరాకుగా ఉంది. కాని వారి మధ్యకు వెళ్లటం ఇష్టం లేదు. ముద్ర రావటం ముఖ్యం అయినప్పుడు ఏ వయసులో వస్తే ఏముంది? నా కొడుక్కి కాస్త అనారోగ్యం, ఆ కారణంతో వాడు శిక్షణ పొందడానికి ఇంకా ఎక్కువ పాత్రలు అవసరమవుతాయని నా ఉద్దేశం అని అంది భాగ్యలక్ష్మి. శిక్షణ అంటూ కళావతి గట్టిగా నవ్వింది.
కళావతి నవ్వుకి అందరూ జత కలిపారు. ఈ వయసులో శిక్షణ తీసుకుని నీ కొడుకు ఏం సాధిస్తాడు? ప్రతిభావంతులైన వాళ్లకే సంవత్సరాల శిక్షణ తర్వాత వీరులుగా అర్హత వస్తుంది. అలాంటిది నీ కొడుక్కి శిక్షణ అని వెటకారంగా అంది. అలా అందరూ నవ్వుతుండగా, సాధించేది ఏదైనా ఒక అవకాశం ఇవ్వటం మన బాధ్యత కదా, పైగా నా కొడుకు కూడా యువరాజు, అది ఎందుకు మర్చిపోతున్నారు అని భాగ్యలక్ష్మి ఉక్రోషంగా అంది. యువరాజు అని వినగానే కళావతికి కోపం ఆగలేదు. ఇలానే ఊరుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారనుకుని ఎవరిస్థానమేంటో నువ్వు మాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, ఊరుకుంటున్నాం కదా అని ఎక్కువ మాట్లాడితే బాగోదు అని కాస్త కటువుగా అంది కళావతి. అది కాదు అంటూ భాగ్యలక్ష్మి మాట్లాడేలోపు, ఇంతకుముందు ఇలాగే ఎదురు మాట్లాడినందుకు నీ ఒంటిపైన కొరడా దెబ్బలు పడ్డాయి, అది గుర్తుపెట్టుకుని మాట్లాడడం మంచిది అని కళావతి పక్కనే ఉన్న మరో రాణి రాజ్యలక్ష్మి అంది. ఆ మాటలు వినగానే భాగ్యలక్ష్మి ముఖం మాడిపోయింది. విక్రమసింహ ఆశ్చర్యంగా భాగ్యలక్ష్మి వైపు చూశాడు. అమ్మని కొట్టారా? ఆ ఆలోచనకే అతని కళ్ళు ఎర్రబడ్డాయి, పిడికిళ్లు బిగుసుకున్నాయి. వారి మీద పడి ఒక్క వేటుతో వారి చేతులు నరికేయాలి అనిపించింది. అతనలా ఆవేశంలో ఉండగానే, ఇంకొక్క క్షణం మా ముందుంటే మళ్లీ ఆ చీకటి గదిలోకి వెళ్లాల్సి వస్తుంది అని అంది కళావతి. కోపంగా అడుగు ముందుకు వేశాడు విక్రమ్. అది గమనించిన భాగ్యలక్ష్మి అతని చెయ్యి పట్టుకుని, తొందర పడకు నాన్నా అని నెమ్మదిగా అంది. నిన్ను కొట్టడమేంటమ్మా అని బాధగా అడిగాడు విక్రమ్. అవన్నీ మాట్లాడుకునే సమయం కాదిది, అందరూ చూస్తున్నారు, ఇక పద అని అంది భాగ్యలక్ష్మి. ఓహో, వానపాము కూడా పౌరుషం వస్తుందే! ఇప్పుడు కాదు, వీరుల పోటీలో నీ సత్తా ఏంటో నిరూపించుకో, అక్కడ చూపించు నీ ప్రతాపమేంటో, మేము చూస్తాం అని ఎగతాళి చేస్తూ నవ్వాడు ప్రతాప్. మిగిలిన రాజపరివారం కూడా హేళనగా నవ్వారు. ఇంకొక్క క్షణం కూడా అక్కడ ఉండలేక పూజారి ఇచ్చిన పాత్ర తీసుకుని విక్రమ్ చెయ్యి పట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది భాగ్యలక్ష్మి. తానుండగా ఇదంతా జరగటం నచ్చకపోయినా కళావతి తనకు అత్యంత నమ్మకస్తురాలు అవటంతో ఆరావళి కూడా మౌనంగా ఉంది. భాగ్యలక్ష్మి వెళ్లిన తర్వాత యథావిధిగా మళ్లీ వేడుకలు మొదలయ్యాయి. నిన్ను కొట్టారని మాట్లాడుతున్నారేంటమ్మా అని ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే అడిగాడు విక్రమ్. అదేం లేదులే, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అంది భాగ్యలక్ష్మి మాట దాటవేస్తూ. లేదు, అసలేం జరిగిందో నాకు తెలియాలి అని ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు విక్రమ్. అతనికి ఎలా చెప్పాలో తెలియక, చెబితే అతని ఆగ్రహం వల్ల ఆరోగ్యానికి మళ్లీ ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనన్న సంశయంతో మౌనంగా తలదించుకుంది భాగ్యలక్ష్మి. అప్పుడే, నేను చెబుతాను బాబు అంటూ అక్కడికొచ్చింది ప్రమీల. భాగ్యలక్ష్మి కోపంగా ప్రమీల వైపు చూసి, వద్దు ప్రమీల అని అడ్డుకుంది. కాని ప్రమీల ఆగలేదు. భయం దేనికి తల్లి, ఇన్నాళ్ళు మన బాబు ఎందుకు పనికిరాడని, అనారోగ్యంతో పుట్టాడని, అతని జాతకం వల్లే రాజుగారు కూడా అనారోగ్యంగా తయారయ్యారని, మీ పాదం మంచిది కాదని అవమానించారు కదా, ఇప్పుడు మన విక్రమ్కి కూడా వీరముద్ర వచ్చింది, పైగా చూడండి ఎంత ఆరోగ్యంగా అందరిలా ఉన్నాడో అని అంది. ఆ క్షణం విక్రమ్ తనని తాను చూసుకున్నాడు. పూర్తిగా కాకపోయినా 50% ఆ శరీరం కోలుకుంది. ఆ శరీరంలోకొచ్చినప్పుడు ఉన్న అసౌకర్యం ఇప్పుడు లేదు. అప్పుడే చెప్పొద్దన్నట్టు ప్రమేయలకు సైగ చేసింది భాగ్యలక్ష్మి. దాంతో, విచిత్రంగా మనం ఇల్లు మారిన తర్వాత ఇంకా తొందరగా కోలుకుంటున్నాడు కదా అని విక్రమ్ని చూస్తూ అంది ప్రమీల. కాని శిక్షణకు వీడి శరీరం సహకరిస్తుందంటావా అని అనుమానంగా అడిగింది భాగ్యలక్ష్మి. ఇద్దరివైపు మార్చి మార్చి చూసిన విక్రమ్, అసలు అమ్మనెందుకు కొట్టారు, ఎవరు కొట్టారు అని మళ్లీ అడిగాడు. అది విన్న భాగ్యలక్ష్మి విక్రమ్ దగ్గరికి వెళ్లి, జరిగిపోయిందేదో జరిగిపోయింది, అది వదలే, ఇక నీ శిక్షణ గురించి ఆలోచించు అని అంది. జరిగింది చెప్పమంటూ భాగ్యలక్ష్మి చేతులు పట్టుకున్నాడు విక్రమ్. ఆ పట్టు, ఆ స్పర్శ కొత్తగా అనిపించాయి భాగ్యలక్ష్మికి. అదేంటో అర్థం కాకపోయినా విక్రమ్ ముఖంలోకి చూస్తూ, ఎందుకో రాత్రి నుండి నా కొడుకు నాకే కొత్తగా కనపడుతున్నాడు, లేవలేడనుకున్నవాడు లేచి మామూలుగా తిరుగుతున్నాడు, ముద్ర రాదనుకుంటే సంపాదించాడు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, అందుకే పాత విషయాలను వదిలేసి ఈ సంతోషాన్ని అనుభవిద్దాం అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాటలకు విక్రమ్కి కూడా కన్నీళ్లొచ్చాయి. ఆ కన్నీళ్లు తుడుస్తూ, నాకేం పెద్ద కోరికలు లేవు విక్రమ్, న్యాయంగా నీకు దక్కాల్సిన గౌరవం స్థానం దక్కితే చాలు, ఇన్నాళ్ళు పోరాడి పోరాడి అలిసిపోయాను అని అంది భాగ్యలక్ష్మి. నీకోసమైనా నేను వచ్చే పోటీల్లో గెలుస్తానమ్మా, ఇన్నాళ్ళు మనకు జరిగిన అవమానానికి తగిన సమాధానమిస్తాను అని అన్నాడు విక్రమ్. ఆనంద భాష్పాలతో వాళ్లని చూస్తూ నిలబడింది ప్రమీల. మరోపక్క వేడుకలు ఇంకా పూర్తవకుండానే ఆరావళి వెళతాను అనటంతో జరగాల్సిన మిగిలిన కార్యక్రమాలు రాజ్యలక్ష్మికి అప్పజెప్పి ఆరావళిని సాగనంపడానికి ఆమెతో పాటు కళావతి ప్రతాప్ కూడా వెళ్లారు.
ముగ్గురూ కలిసి అతిథి మందిరంలోకి వెళ్లారు. జరిగిన సంఘటన మీకు అసౌకర్యం కలిగిస్తే మమ్మల్ని క్షమించండి అని ఆరావళితో అంది కళావతి. ఇలాంటివేవైనా ఉంటే అవి చూసుకోవలసింది అక్కడ కాదు, వాళ్లు రావడం ఇష్టం లేనప్పుడు రాకూడదని ఆజ్ఞ జారీ చేస్తే సరిపోయేది అని అసహనంగా అంది ఆరావళి. మన్నించండి, వాళ్లు వస్తారని మేము ఊహించలేదు అని అదోలా మొహం పెట్టింది కళావతి. ఆమెకు సమాధానమివ్వకుండా ప్రతాపుడి వైపు చూసిన ఆరావళి, నీ శిక్షణ ఎంతవరకు పూర్తయింది అని అడిగింది. ఆ గదిలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రతాపుడు ఆరావళినే చూస్తూ ఉన్నాడు. అతని మనసులో ఒక ప్రశ్న తొలుస్తూ ఉంది. అతను పుట్టినప్పటి నుండి ఆరావళి గురించి కథలు కథలుగా విన్నాడు. ఆ కథలన్నీ నిజమే అన్నట్టుగా ఉందామె. కళ్ళు తిప్పుకోలేని అందం, చూస్తే 28 సంవత్సరాలకు మించి వయస్సు కనబడదు. అసలు ఆమె వయస్సు 200 సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుందంటే ఎవ్వరూ నమ్మరు. పైగా ఆమెకు వయసు పెరగటం ఎలా ఆగిపోయిందనే రహస్యం కూడా బయటకి తెలీదు. అందుకేనేమో అందరూ దేవతగా కొలుస్తారు. అంతేకాక ఆమెకు కొన్ని శక్తులున్నాయనే నమ్మకం కూడా జనాల్లో ఉంది అని మనసులో అనుకున్నాడు. ప్రతాపసింహ సమాధానమివ్వకుండా నిలబడి ఉండటంతో, నిన్నే ప్రతాప్, దేవి అడుగుతున్నారు కదా అంది కళావతి గట్టిగా. ఆ మాటలతో టక్కున ఈ లోకంలోకొచ్చిన ప్రతాప్, బాగా జరుగుతుంది దేవి అని తడబడుతూ చెప్పాడు. అతని ప్రవర్తనకు ఎక్కడ ఆరావళికి కోపం వస్తుందో అని భయపడ్డ కళావతి, ఇప్పుడు వీడి బలం ముందు ఈ రాజ్యంలో ఉన్న ఎవరైనా దిగుదుడిపే, ఒక్క దెబ్బతో ఏనుగునైనా మట్టి కరిపించగలడు అని అంది. అలాగా అన్న ఆరావళి పైకి లేచి అతని ముందుకు వెళ్లి, ఏది ఇక్కడ కొట్టు అంటూ తన చేయిని గాల్లో పైకి లేపింది. ఆ మాటలకు ఇద్దరు ఆశ్చర్యపోయారు. దేవి, మీరు నన్ను అని భయం భయంగా ఆమె వైపు కళావతి వైపు చూశాడు ప్రతాప్. వేగంగా లేచి అక్కడికొచ్చిన కళావతి, వాడేదైనా తెలియక తప్పు చేసుంటే పెద్ద మనసు చేసుకుని మన్నించి దయచూపండి దేవి అని వేడుకోలుగా అంది. మీరిద్దరూ ఎందుకింత భయపడుతున్నారు? నేనేమన్నా రాక్షసలాగా కనబడుతున్నానా? కొట్టు ప్రతాప్, నీ బలమేంతో నాకు చూడాలని ఉంది అని మళ్లీ చెప్పింది ఆరావళి. ప్రతాప్కి అప్పటికే భయంతో చెమటలు పట్టేశాయి. మాటలు రాక గుటకలు మింగుతున్నాడు. కొడతావా లేక అంటూ కత్తి తీసి వేగంగా కళావతి గొంతుమీద పెట్టి, నీ పెద్దమ్మ తల తీయమంటావా అంటూ నవ్వింది ఆరావళి. కళావతికి భయమేసింది. కాని ఆరావళి ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రతాప్ వైపు చూస్తూ, అలా చూస్తావే, నీ బలమే కదా చూపించు అన్నది అని అంది. ఇక కొట్టడం తప్పదనుకున్న ప్రతాప్ రెండు చేతులతో నమస్కరించి, దేవిగారి ఆజ్ఞ అని అన్నాడు. అది వీరుడి లక్షణం అని చేతిని మళ్లీ పైకి లేపి అతనికి అనువుగా పెట్టింది. కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని భయం భయంగానే ఆమె చేతిమీద పిడికిలి బిగించి కొట్టాడు ప్రతాప్. భయంతో కళావతి కాళ్లు వణుకుతూ ఉన్నాయి. నేనేమన్నా చిన్నపిల్లననుకున్నావా ప్రతాప్? జాలి చూపిస్తున్నావు, నీ బలమంతా ఉపయోగించుకోటు అని చేతిని కదిపింది ఆరావళి. ఆ మాటలతో కళావతి వైపు చూశాడు ప్రతాప్. ఆమె కళ్ళు కొట్టమన్నట్టు సైగ చేశాయి. దాంతో ఈసారి బలమంతా ఉపయోగించి కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె చెయ్యి విరిగిపోతుంది, వెనక్కి ఎగురుకుంటూ వెళ్లి పడుతుందనుకున్నాడు ప్రతాప్. కాని అతను ఊహించినట్టు ఏమీ జరగలేదు. ఆమె కదలటం కాదు కదా, కనీసం ఆమె చెయ్యి కూడా కదల్లేదు. ప్రతాప్ మాత్రం చెయ్యి నొప్పితో విలవిల్లాడిపోయాడు. ప్రతాప్ అవస్థను చూసి ఆరావళి నవ్వుకుంటూ కళావతి వైపు చూసి, వీడి గురించేనా ఏనుగును కొడతాడు, అది ఇది అంటూ గొప్పలు చెప్పావు అని వెక్కిరింపుగా అంది. అంటే అది దేవి అని నీళ్లు నమిలింది కళావతి. చెయ్యి నొప్పితో బాధపడుతున్న ప్రతాప్ని చూసి, బలం శక్తి ఒంట్లో మాత్రమే ఉంటే సరిపోదు, మానసికంగా కూడా బలంగా ఉండాలి, అప్పుడే నీ ఒంట్లోని బలం అన్నది పూర్తి స్థాయిలో ఉపయోగించగలవు అని అంది ఆరావళి. క్షమించండి, ప్రతాప్కి ఇంకా మంచి శిక్షణనిప్పిస్తా అని తలదించుకుని అంది కళావతి. ఏ శిక్షణకైనా గురువు అవసరం, ఏ విద్యకైనా శిక్షణ అవసరం, కాని అవి నేర్చుకునే సమయంలో శరీరానికి ఆత్మశక్తికి అనుబంధం ఉండాలి, అలాంటప్పుడే గొప్ప వీరుడిగా తయారవుతావు అని అంది ఆరావళి. అలాగే దేవి, మీరు చెప్పింది అనుసరిస్తా అని తలదించుకుని అంది కళావతి. ప్రతాప్ వైపు తిరిగిన ఆరావళి, నొప్పిగా ఉందా అని అడిగింది. అవునన్నట్టు ఏడుపు ముఖం పెట్టి తల ఊపాడు ప్రతాప్. చెయ్యివ్వు అంటూ అతని చేతిని తీసుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అతని చేతిని వదిలేసింది. అంతే, మరుక్షణం అతని నొప్పి మాయమైపోయింది. ఆశ్చర్యపోయిన ప్రతాప్ నమ్మలేనట్టు చూస్తూ ఉన్నాడు. నువ్వు వీరుడిగా నా ముందు నిలబడాలంటే నీకుండాల్సిన బలమేంటో తెలుసా అంటూ అతని ముందుకొచ్చిన ఆరావళి అతని గుండెపైన నెమ్మదిగా కొట్టింది. ఏమి జరిగిందని ఊహించేలోపు 10 దూరంలో పడ్డాడు ప్రతాప్. కళావతి నిర్ఘాంతపోయి చూస్తూ ఉంది. ఆరావళి ప్రతాప్ని బలంగా కొట్టలేదు, అసలు ఆ చేయి అతన్ని తాకిందా లేదా అనేది కూడా అక్కడ వారికి తెలియలేదు.
అంత వేగంగా జరిగిందా సంఘటన? కళావతి వెంటనే ప్రతాప్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి చూసింది. ప్రతాప్ స్పృహలో లేడు. స్పృహలోకి రావడానికి ఒక రోజు పట్టొచ్చు, కంగారు పడకు అంటూ అక్కడున్న సింహాసనం మీద కూర్చుంది ఆరావళి. ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది కళావతి. ఇప్పుడు ఆరావళి ఇలా చేయడానికి కారణమేంటో కళావతికి అర్థమైంది. నీ ముందు మేమంతా అల్పులం అని నిరూపించటానికే ఇలా చేశావా ఆరావళి అన్నట్టుగా ఆమె వైపు చూస్తూ ఉంది కళావతి. సింహాసనం మీద దర్జాగా కూర్చుని నువ్వనుకున్నది నిజమే అని సమాధానం చెబుతున్నట్టుగా చూసింది ఆరావళి. సాయంత్రం అయ్యింది. అప్పుడే నిద్రలేచిన విక్రమ్కి భాగ్యలక్ష్మి, ప్రమీల మాటలు వినపడ్డాయి. ఇప్పుడేం చెయ్యాలమ్మా, ఎవరినడిగినా తెలియదు అంటున్నారు అని అంది ప్రమీల. వాళ్లు దేని గురించి అంతలా మదనపడుతున్నారో విక్రమ్కు అర్థం కాలేదు. అందుకే, ఏమైందమ్మా, మళ్లీ ఏదైనా సమస్య వచ్చిందా అని భాగ్యలక్ష్మి పక్కన కూర్చుంటూ అడిగాడు. అవును, పరిష్కారం దొరకటం లేదు. మీరు పొందిన వీరముద్ర కొత్తది కదా, అదేంటనేది ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా ఇక్కడున్న వీరముద్రలకు ఎలా శిక్షణ తీసుకోవచ్చో నియమాలు, షరతులు ఉన్నాయి. పైగా శిక్షణనివ్వటానికి గురువులు ఉన్నారు. కానీ ఇప్పుడు మీ ముద్రకి శిక్షణ ఎలా ఇవ్వాలనేది తెలియటం లేదు, అదే సమస్య అని చెప్పింది ప్రమీల. నిజమే, ఈ విషయం ఇప్పటిదాకా అతను ఆలోచించలేదు. ఈ ముద్ర ఏ శక్తికి సంబంధించింది, ఎలా శిక్షణ తీసుకోవాలి అనుకుంటూ అతను కూడా ఆలోచనలో పడ్డాడు.